మళ్ళీ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ రావాల్సిన అవసరం కూడా ఏర్పడింది. ముఖ్యంగా ప్రజలకు కావాలి టీడీపీ గవర్నమెంట్. తోఫా చూడండి, రంజాన్కి తోఫా ఇచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు, కిట్ పండగకి కావాల్సిన సరుకులన్నీ అందులో ఉండేవి. పేదవాళ్ళు ఆ రోజు కూలీ చేసుకుని తినేవాళ్ళు పేదవాళ్ళు కూడా ఆ కిట్తో సంతోషంగా పండగ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడుంది? కిట్ లేదు, ఏం లేదు. మళ్ళీ చూసే సంక్రాంతి కానుక, అంటే ముస్లింలు హిందువులు అనే భేదం లేకుండా టీడీపీ హయాంలో ప్రతి ఒక్క పేద నిరుపేద వాళ్ళకి అందరికీ అందేవి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కిట్టు బంద్ చేశాడు, ఏవీ లేవు, సన్నబియ్యం అన్నాడు. ఆ మాట ఎలా ఉందంటే, అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తా అన్నాడంట. అలా ఉన్నాయన్న మాటలు, చెప్పేది ఒకటి చేసేది మరొకటి. సన్నబియ్యం ఇస్తా అన్నాడు, ఏది ఒక్కరోజు కూడా సన్నబియ్యం ఇచ్చిన పాపాన పోలేదు. అప్పుడంటే పిండితో పాటు బ్యాళ్ళు చక్కెర అన్ని సరుకులు అందేవి. ఇప్పుడు క్యూలో రోడ్లలో నిలబడితే ఆ దుబ్బ బియ్యం తప్ప ఇంకా వేరే ఏమీ వేయడం లేదు. ఏమి అంటే, లేదమ్మా మాకు ఇవే ఇచ్చారు అంటున్నాడు. ఏం పరిపాలిస్తున్నాడు? చెత్త గవర్నమెంట్ ఏదైనా ఉంది అంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం మాత్రమే. ఆయనకు పరిపాలన చేయడం చేత కాలేదు. నిజంగా చెప్పాలంటే వాస్తవంగా ఆయనకు అనుభవం లేని వ్యక్తి. తండ్రిని చూసి తండ్రికి తగ్గ తనయుడు లే, తండ్రి కన్నా బాగా చేస్తాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులకు కొద్దిగా చేశాడు, అది చూసి ఆయన మీద అభిమానంతో కొడుకు కూడా చేస్తాడులే అని ఒక్క ఛాన్స్ అంటూ ఓటేశారు. కానీ ఇప్పుడు తండ్రిని ముంచిన తనయుడు అని పేరు తెచ్చుకున్నాడు. ఈయన వల్ల తండ్రికి కూడా చెడ్డ పేరే. ఈయన ఏం మంచి చేసింది ఏదీ లేదు, కేవలం ఆయన దోచుకోవాలనే పరిస్థితిలో మాత్రమే ఉన్నాడు. గంజాయి ఎలా అమ్ముడుపోతుందండి ఈ సీఎం పరిపాలనలోనే. ఇంత గంజాయి, అత్యంత పవిత్రమైన తిరుపతిలో కూడా గంజాయి బయటపడిందంటే ఇంకా ఎంత ఘోరం అది. ఈయన అసమర్థ పాలన వల్ల ఇదంతా జరుగుతుంది. పిల్లలు పెడదారిన పడిపోతున్నారు. ఏం పరిపాలించాడు? మన ఆడవాళ్ళకైతే చాలా మోసం చేశాడు. మా అక్క చెల్లెళ్ళు అమ్మ చెల్లి అని బుగ్గ నిమిరాడు, తల నిమిరాడు. ఏం చెప్పాడు? మద్యపాన నిషేధం పూర్తిగా నిషేధిస్తా అన్నాడు. ఎక్కడ నిషేధించాడు? మళ్ళీ ఆయన సొంత బ్రాండ్లు పెట్టుకొని సొంత వ్యాపారం చేస్తున్నాడు. నీ విధంగా మద్యపాన నిషేధం పూర్తిగా బంద్ చేసిన తర్వాతనే మీ ఇంటికి వచ్చి ఓట్లు అడుగుతామమ్మా అన్నాడు. ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతాడు? ఇప్పుడు వస్తే ప్రతి ఒక్క ఆడపిల్ల ఎలా బుద్ధి చెప్తారో అలా బుద్ధి చెప్తారు. ఎందుకంటే మీ ఇప్పుడు ప్రజలంతా ఊరికే లేరు. నువ్వు చెప్పే మాటలు అప్పుడు విన్నారు, ఇప్పుడు వింటున్నారు. నువ్వు చెప్పింది చేస్తే నీకే ఓటు వేస్తారు ఇప్పుడు. కానీ నువ్వు చెప్పింది ఏది చేయలేదు. 100 హామీలు ఇస్తే దాంట్లో 20 కూడా నువ్వు పూర్తి చేయలేదు. ఇప్పుడు ఒక పిల్లవాడు స్కూల్లో పోతే 100కి పాస్ మార్కులు ఎంత అండి? 35 మార్క్స్. కనీసం 35 మార్క్స్ వస్తేనే పాస్ మార్కులు. నువ్వు 100కి 20 కూడా హామీలు ఇచ్చి చేయకపోతే నువ్వు ఫెయిల్. యూఆర్ ఫెయిల్యూర్ సీఎం. నువ్వు పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేని సీఎం ఎవరు అంటే నువ్వే. అలాంటప్పుడు నీకు ఎవరు ఓట్లు వేస్తారు? కూలీ పని వానికి కూలీ లేదు. అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు హయాంలో అన్నా క్యాంటీన్ 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టేవాళ్ళు. కూలీ దొరకకపోయినా కనీసం కడుపు నిండా భోజనం చేసి ఇంటికి వచ్చేవాడు ఆ రోజు కార్మికుడు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ లేదు, కడుపు నిండా భోజనం లేదు, మరి చూస్తే వాళ్ళకి కూలీ పని కూడా లేదు. ఇసుక బంగారం చేసినావు నువ్వు. ఆ ఇసుక లేని కారణంగా కార్మికులకు పని లేకుండా పోయింది. మరి ఇప్పుడు వాళ్ళు ఏం తినాలి? పని లేకపోయా, తిండి లేకపోయా, వాళ్ళని నువ్వు ఆ జీవితాన్ని వాళ్ళ కుటుంబాన్ని నువ్వు నాశనం చేసినట్టే కదా. ఎవరిని చేసావు? సరే, కూలీ పని వాళ్ళని వదిలే. ఉద్యోగస్తులకు ఏం చేసావు నువ్వు? ఉద్యోగస్తులు ఒక రాజులాగా బతికారు టీడీపీ హయాంలో. ఏనుగు బ్రతికినా 10,000 చచ్చినా 10,000 అన్నట్టు ఉద్యోగస్తుల కుటుంబానికి అడిగి మరీ పిల్లనిచ్చేవాళ్ళు. ఇప్పుడు ఉద్యోగస్తునికి పిల్లనిచ్చే కన్నా కూలోనికి ఇచ్చేది మేలు అంటున్నారు. ఎందుకు? నెల నెల జీతాలు పడ్డంలే, వాళ్ళు కూడా బాధపడుతున్నారు. రీసెంట్గా అనంతపురంలోనే ఎక్కడో ఒక ఉద్యోగస్తుడు, ఒక టీచరు, నా చావుకు కారణం అక్షరాల సీఎం గారే అని నోట్ చేసి మరీ చనిపోవడానికి ప్రయత్నించాడంటే అంత దుస్థితిలో ఉన్నారు. ఒక్క ప్రభుత్వ ఉద్యోగస్తునికి కూడా నువ్వు కరెక్ట్గా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఇంకా మామూలు సామాన్య ప్రజానీకానికి నువ్వు ఏమని హామీస్తావు? కాబట్టి మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లోనే తెలిసిపోయింది, చదువుకున్న ఉద్యోగస్తులు అందరూ, చదువుకున్న ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ ప్రభుత్వం మాకు వద్దు అని క్లియర్ కట్గా బుద్ధి చెప్పినట్టుగా ఒక్క స్థానం ఇవ్వకుండా పూర్తిగా 23 స్థానాలు టీడీపీకే ఇచ్చారు. దాంతోనే క్లియర్ కట్గా అర్థమైంది ఇంకా వాళ్ళు సున్నా, వాళ్ళది ఏమీ లేదని. ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితిలో కూడా ఉద్యోగస్తులకు చదువుకున్న వాళ్ళే కాకుండా సామాన్య ప్రజలు కూడా అన్నీ అర్థం చేసుకుంటున్నారు. ఆయన చెప్పిన హామీలేంది, చేసిన పనులేమని ఆల్రెడీ అందరికీ అర్థమైనాయి. కాబట్టి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఓటు రూపంలో ఆ విధంగానే బుద్ధి చెప్తారు. ఇక చాలు మాకి, ఈ ఫ్యాన్కి ఓటేసిన పాపానికి ఇప్పుడు ఆ ఫ్యాన్కే ఉరేసుకునే పరిస్థితిలో మేమున్నామని అందరూ అర్థం చేసుకుంటున్నారు. కరెంటు బిల్లు పెంచేది నువ్వే, అదేవిధంగా ఇంటి పన్ను పెంచేది నువ్వే. ఇల్లు పెద్దగా ఉండకూడదు, కరెంటు బిల్లు ఎక్కువ రాకూడదు అని కట్ చేస్తావు. ఎందుకు ఈ కోతలు? ముస్లింలకు కూడా అండి ఎంత అన్యాయమో.
ముస్లింలకి దుల్హన్ పథకము ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకే ఇస్తాము అంటే వాళ్ళల్లో బయటకు వచ్చి చదివే వాళ్ళే తక్కువ. నువ్వు ఇస్తామని చెప్పడం ఎందుకు, ఇలాంటి హామీలు పెట్టడం ఎందుకు, ఇచ్చే ఉద్దేశం మనకి లేదు కాబట్టి ఇలాంటి దొంగతులు అన్నీ పెట్టి కట్ చేస్తున్నాడు. ఇది ఎంతవరకు న్యాయమో చెప్పండి. ఆయన చేసే పరిపాలన అంతా చెత్తగానే ఉంది. చెత్త పని వేసే చెత్త ముఖ్యమంత్రి అని కేవలం బటన్ నొక్కాడు, డబ్బులు మాత్రం పడవు. బటన్ మాత్రం బాగా నొక్కుతాడు. ఆయన ఏమంటే షోపుట పంతా, నేను ఇస్తున్నాను, 20 లక్షల మందికి ఇచ్చాను, 20 లక్షల మందికి ఇచ్చానని బటన్ నొక్కుతాడు, కానీ ఎవరికి పడవు అకౌంట్లలో. ఈ విధంగా షో చేసే షో ముఖ్యమంత్రే తప్ప ఆయన ప్రజలకు చేసింది ఏమీ లేదు, జీరో.